ఫ్రెండ్స్, ఈరోజు వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే మన దగ్గర జపనీస్ బ్లూ అనేది డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు అనేది. అంటే లాస్ట్ టైం వీడియోలో అనేది ఏంటంటే మీకు డిస్ప్లే చేసి చూపిస్తానని చెప్పాను, వస్తాను డిస్ప్లే చేసి చూపిస్తాను మీకు అనేది. క్వాలిటీ అనేది ఎలా ఉందో మీరే చెప్పాలి, కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు జపనీస్ బ్లూ అనేది చాలా మంది చూసి ఉంటారు, బట్ క్వాలిటీ అనేది ఎలా ఉందో మీరే చెప్పాలి. నేను ఆకు పెట్టి కూడా మీకు చూపించాను, నెక్స్ట్ చేయి పెట్టి కూడా మీకు చూపిస్తాను. అంటే రెండు ఏట్లకి అనేది తేడా ఏమైనా ఉందని చెప్పేసి మీకు అనేది తెలియడం కోసం అనేది చెప్పి ఇలా చేయడం అనేది జరిగింది. ఇప్పుడైతే వీడియోకే తెలిపోదామండి. చాలామంది కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు బయ్య ఏంటంటే మాకు అనేది లైఫ్ ప్లాన్స్ దొరకట్లేదు, ఒకవేళ బీడింగ్ చేసిన అంటే లైఫ్ ప్లాన్స్ కాకుండా మనీ ప్లాన్స్ కానీ వేయచ్చా, లేదంటే మన అక్వేరియం షాప్స్ అమ్ముతారు కదా భయ్యా ప్లాస్టిక్ ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ కూడా వేయచ్చా, వేస్తే కంపల్సరీ బీడింగ్స్ అవుతాయా, నెక్స్ట్ ఏంటంటే బీడింగ్ అయిన తర్వాత బేబీస్ అనేది ఆ ప్లాంట్స్ అనేది హైడింగ్ అవుతాయా అని అడుగుతున్నారు చాలామంది కూడా. దాని గురించి అయితే ఈరోజు అయితే వీడియో అయితే చేస్తున్నాయండి. వీడియో లాస్ట్ చూడండి, వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మ్యాటర్లకి తెలిపోదామండి. ఇప్పుడు మీరు చూస్తారు కదండి, ఈ గప్పి బేబీస్ అండి, చాలా లాట్స్ అయితే గప్పిసే బేబీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఏంటంటే మిక్స్డ్ గప్పిస్ బేబీస్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎలా మన దగ్గర బీడ్ అయ్యాయి, నెక్స్ట్ ఏంటంటే ఎలాగ మనకి అనేది బేబీస్ అంత కౌంట్ బేబీస్ అనేది మన దగ్గరకి ఎలాగ వచ్చింది మీకు వివరంగా చెప్తాను. అప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఏ ప్లాన్స్ అనేది యూజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే నేను కూడా మనీ ప్లాన్స్ అయితే యూజ్ చేశాను, బట్ అంటే మనీ ప్లాన్స్ వల్ల యూజ్ చేసే అసలు ఏమీ లేవండి. మీకు డైరెక్టర్ వీడియోలో స్టార్టింగ్లో చెప్పేస్తున్నారు, మనీ ప్లాంట్ కానీ ఎవరైనా యూజ్ చేస్తే మాత్రాన అందులో బేబీస్ అనేది హైడింగ్ అయితే అవ్వండి. అసలు హైడింగ్ అయ్యే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే లైఫ్ ప్లాన్స్ అనేది ఏంటంటే మనకు అనేది బేబీ హైడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు అనేది గుబురుగా ఉండాలి. గుబురుగా ఉండాలంటే మనకు అనేది గుబురుగా ఉన్న ప్లాంట్స్ అయితే అవుతాయి, కానీ ఈ మనీ ప్లాంట్ అనేది గుబురుగా అయితే ఉండదండి. కానీ దానివల్ల ఏంటంటే మనకు అనేది ఒక అందం అయితే వస్తుంది తప్ప మనకు అనేది యూజ్ అయితే లేదు. అలాగే ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేది, ఈ ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేది ఏంటంటే ఓన్లీ డిజైన్ చేయబడిన దేని గురించి అంటే ఓన్లీ ఎక్వేరియం ఫిషెస్కి మాత్రం, ఓన్లీ ఎక్వేరియంలో వేసుకోవడానికి మాత్రమే ఈ డిజైన్ చేయబడ్డాయండి. కానీ అవి అయితే బీడింగ్కి అయితే పనిచేవు. ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాంట్స్ ఒక ఎక్కువ వాడినా సరే మనం అనేది బీడింగ్కి అనేది ఈ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఎక్కువ తిరగడం అంటే వాటి రెక్కలకు కానీ లేని టోకలు కానీ గీసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి అనేది దానివల్ల ఎక్కువ యూజెస్ అయితే అసలు యూజెస్ లేవు. అసలు మీరు అనేది ఎవరైనా సరే ప్లాస్టిక్ ప్లాంట్స్ కానీ యూజ్ చేసి అందులో బేబీస్ హైడింగ్ అవుతాయంత మాత్రాన అందులో బేబీస్ అయితే హైడింగ్ వేస్తా అవ్వండి. కానీ ఏ ప్లాంట్స్ అయితే మనకు అనేది మనకు యూజ్ అవుతుంది అంటే బీడింగ్ ఒక టూ పేస్ మనం బీడింగ్ పెట్టుకున్న తర్వాత గప్పీస్ అనేది అంటే అందులో బేబీస్ పెట్టిన తర్వాత మనం ఆ టైం మనం అక్కడ ఉన్నాం కదండి. ఒక్కొక్క గప్పి ఏంటంటే నైట్ టైం పడుతుంది బేబీస్ అనేది, గప్పి ఏంటంటే మార్నింగ్ టైంలో పడుతుంది. అలా టైం టు టైం ఉండే ఉండదండి, పలానా టైం పడుతుంది పలానా గంటలు పడుతుంది అని చెప్పేసి అది టైం అయితే ఉండదు కాబట్టి ఆ టైంకి అయితే మనం అక్కడ ఉండం కాబట్టి ఆ టైం ఏంటంటే బేబీస్ పెట్టిన తర్వాత వెంటనే గప్పీసే తినేస్తాయండి. ఈ గప్పిలో రకాలు ఏంటంటే మీరు బేబీస్ అనేది తినేస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం అనేది బేబీస్ అనేది హైడింగ్ అవడం కోసం మనం ఫస్ట్ ఏంటంటే చాలామంది కూడా ఈ మధ్యకాలం ఏంటంటే బీడింగ్ బాక్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే బీడింగ్ బాక్స్ పెట్టడం ఇష్టం ఉండదు, అంటే బీడింగ్ బాక్స్ పెడితే కొంచెం ఏంటంటే కొంచెం నీట్గా కనిపించదని చెప్పేసి కొంతమంది బీడింగ్ బాక్స్ పెట్టకుండా లైఫ్ ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అందులో మీకు బెస్ట్ అండ్ లైఫ్ ప్లాంట్ ఏంటంటే మీకు ఫాక్స్టెల్ ప్లాంట్ అండి. ఫాక్స్టెల్ ప్లాంట్ ఎందాకంటే మీరు టబ్లో చూసారు కదా నా దగ్గర అనేది ఫేదర్ బాక్స్లో అనేది, అది ఫాక్స్టెల్ ప్లాంట్ అండి. మీకు ఏంటంటే ఎక్కువ బేబీస్ అనేది హైడింగ్ అవ్వాలంటే అన్ని ప్లాంట్స్లో చాలా ప్లాంట్స్ని గప్పి గ్రాస్ ఉన్నది, నెక్స్ట్ ఫాక్స్టెల్ ప్లాంట్, ఇంకా చాలా వెరైటీ గప్పీస్ సంబంధించిన ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కానీ దేనికి సంబంధించిన ఏ గప్పి ప్లాంట్ అయినా సరే మీకు అనేది మెయిన్గా అనేది మనకు యూజ్ఫుల్ ఎక్కువ ఉండేది ఏంటంటే గప్పి గ్రాస్ కాకుండా ఎక్కువగా ఉండేది మనకు అనేది ఫిషెస్ బీట్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ అనేది మీకు ఫాక్స్టెల్ ప్లాంట్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి. మీరు కావాలంటే కొన్ని కేరళ వీడియోస్ కానీ లేకపోతే తమిళ వీడియోస్ కానీ ఎక్కువ చూడండి. తమిళ వీడియోస్లో ఏంటంటే మీకు అనేది ఎక్కువ బీట్స్ వేస్తారండి అనేది గప్పిస్ అనేది ఎక్కువ కేరళ సైడ్ అయితే. మీకు కేరళ సైడ్ వీడియోస్ ఎక్కువగా మీరు చూస్తే మీకు అనేది 99% అనేది అందరి దగ్గర కూడా ఫాక్స్టెల్ ప్లాంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇది గప్పి గ్రాస్ ప్లాంట్ అనేది ఎవరు కూడా యూజ్ చేయాలి అనేది ఎందుకు యూజ్ చేయాలంటే వాటి వల్ల అయితే పెద్ద యూజ్ అయితే ఉండదు. మీకు ఫాక్స్టెల్ ప్లాంట్ అనేది ఏంటంటే ఫ్లోటింగ్ అనేది పైన తేలుతూ ఉంటుంది, కింద అనేది ఫీమేల్ ఒకవేళ బేబీస్ పెట్టినా సరే బేబీస్ అనేది ఆ మధ్యలోకి వెళ్ళి దాగడం జరుగుతుంది ఆ ప్లాంట్లోకి అనేది. ఎలాగేటంటే సన్లైట్ వల్ల కూడా అది యూజ్ఫుల్ అయితే ఎక్కువగా ఉంటుంది. 50 రోజుల్లో ఏంటంటే మనం అలాంటి వీడియోస్ కూడా ఎక్కువ చేస్తుంటాం గప్పీస్ గురించి, నెక్స్ట్ ఏంటంటే మాలిస్ గురించి, ఫ్లాటిస్ గురించి, నెక్స్ట్ షార్ట్హెల్ గురించి, వీటి గురించి కూడా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాం. బట్ ఈ వీడియోస్ అనేది ఎక్కువ చేయాలంటే మీరు అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎలాగంటే ఈ వీడియో కనుక లైక్ ఇస్తే కంపల్సరీ కూడా వీడియోని కొంతమందికి ఇంకా సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు నేను ప్లాస్టిక్ ప్లాంట్స్ వేయచ్చు వేయచ్చు అని చెప్పేసి, దాని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగిందండి. ఎలాగ ఎందుకంటే మీకు చూపిస్తాను కదా జపనీస్ బ్లూ అనేది, ఈ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి.
నేనంటే ఎటువంటి ఎడింగ్ అయితే చేయట్లేదు మీకు అనేది వివరంగా చూపిస్తున్నాను, ఆకుపెట్టి చూపిస్తున్నాను, చేయబడి చూపిస్తున్నాను అందరి నుంచి కూడా. అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంది అనేది. చాలామంది ఎక్కువ అడుగుతున్నారు, భయ్య మీ దగ్గర ఫ్రైస్ ఎక్కువ ఉన్నాయంటే ఫ్రైస్ ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే ఇలాంటి క్వాలిటీ తీసుకురావడమే. బట్ ఏంటంటే క్వాలిటీ కానీ తక్కువగా ఉందనుకోండి, నేను మీకు తక్కువ రేటుకి ఇస్తాను ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉంటే నా తక్కువ రేటుకి వస్తాయి కదండి. బట్ ఈ క్వాలిటీ అనేది ఎంత ఎక్కువ ఉండడం కంటే నాకు ఎక్కువ రేట్లో వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ రేట్లో చెప్పవలసి వస్తుంది. నేను అనేది ఇప్పుడు ఏంటి టబ్లో తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ 11 o'clock అవుతుంది, మార్నింగ్ టైం అనేది అంత సన్లైట్ అనేది వీడియో తీస్తున్నాను. సాధారణంగా ఏంటంటే సన్లైట్ అనేది సరిగ్గా వీడియోస్ ఎక్కువ రావండి, మీకు తెలిసే ఉంటుంది ఎక్కువ అనేది. బట్ ఏంటంటే మీకు అనేది ఆ టైంకి వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ టైం అయితే వీడియో చేస్తున్నాను. మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటానండి. మనీ ప్లాంట్ కానీ, నెక్స్ట్ అంటే ఈ ప్లాస్టిక్ ఫ్లాంట్స్ కానీ బీడింగ్ కానీ లేకపోతే బేబీ సైడింగ్ కానీ పనిచేయండి. మీకు బేబీ సైడింగ్ అనేది ఎక్కువగా బాగా యూస్ఫుల్ అయ్యేది అంటే ఫాక్స్టల్ ప్లాంట్ అనేది, అదైతే బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి అనేది మన అనేది టబ్లో అయితే విడిచిపెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పటికే గేరాంట్లు అయితే ఉన్నాయి బయట అనేది, ఇప్పుడు తీసుకెళ్ళి విడిచిపెడతాండి. మీకు ఎవరికైనా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఉండి ఎలా కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది. మన పాత ఛానల్ కంటే వీడియోస్ అనేది ఈ ఛానల్ ఇంకా ఎక్కువ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ మీ సపోర్ట్ అనేది ఉంటే ఈ ఛానల్లో కూడా ఎక్కువ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.